చంద్రబాబు నాయుడు గారు పట్టసీమ గురించి చాలా పట్టుదలగా ఉన్నారు అంటే ఆ పట్టుదల రాయలసీమలకు నీళ్ళు ఇవ్వాలనే లేకుంటే ఆయన కంపెనీ కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు తీసుకోవడానికి కోసం అనేది ఆ పట్టుదల అర్థం కావడం లేదు ఈరోజు పట్టసీమ కట్టడం వలన మా భయాందోళన అంతా పోలవరాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతారనేటువంటి భయాందోళన ఉన్నాయి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అటు రాయలసీమకు ఇటు గోదావరి జిల్లాలకు నీళ్ల సమస్య రాకుండా ఉండాలి ఈ నీళ్ల సమస్య పర్మనెంట్గా ప్రాబ్లం పోవాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం మీద 5000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టి తోయినటువంటి కుడికాలువ ద్వారా ఈరోజు పట్టసీమ పూర్తి చేస్తామంటున్నారు మాకు అర్థం కానిటువంటి విషయం ఏమంటే జీవోలో స్పష్టంగా తాగునీటి కోసము పారిశ్రామిక అభివృద్ధి కోసము అని మాత్రమే జీవోలు పెట్టారు రాయలసీమకు నీళ్ళు ఇస్తామనే విషయాన్ని ఎందుకు జీవోలు పెట్టడం లేదనేది మాకు ఉన్నటువంటి అనుమానాలు కాబట్టి ఈ పట్టిసీమ కట్టినందువల్ల పోలవరం ఆగిపోయితే కనుక రాయలసీమ వాసులు పర్మనెంట్గా దుర్భిక్షలు అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఒక రకంగా రాయలసీమ వాళ్ళు మోసం చేస్తున్నారు దాని మీద 1000 కోట్లు వెచ్చించినారు ఈరోజు ఒక్కొక్క దానికి 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే పూర్తవుతాయి కానీ దానిలకు నిధులు కేటాయించకుండా దానిలను పూర్తి చేయకుండా ఈరోజు రాయలసీమ మీద కపట ప్రేమ చూపిస్తున్నాడు ఆడేమో 1600 కోట్లు ఖర్చు పెడతానంటాడు పట్టిసీమ కోసము ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఒక 300-400 కోట్లు కేటాయిస్తే 400 కోట్లతో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి పట్టసీమ కట్టి మాకు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఇస్తామంటారు పోతిరెడ్డిపాడు నుంచి అది పనులే పూర్తి కాలేదు పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగలేదు ఏ రకంగా నీళ్ళు ఇస్తారు ఇన్ని రకాలుగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని ప్రజలను మోసం చేసి కేవలం ఆ 21% దండుకోవడానికి 300 కోట్లు కాంట్రాక్టర్తో మాట్లాడుకునేటువంటి అండర్ గ్రౌండ్ ట్రాన్సాక్షన్ కోసము ఈ కార్యక్రమం అంతా పెడుతున్నారు కాబట్టి ఇది ప్రజల కోసం కాదు వాయిన 300 కోట్ల కమిషన్కు ఈరోజు 1600 కోట్లు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు తద్వారా పోతిరెడ్డిపాడును ఉపయోగం లేకుండా చేస్తున్నారు దీనివలన పైన ఉండేటువంటి రాష్ట్రాలు ఏదైనా అబ్జెక్షన్లు రైజ్ అయినాయంటే పోతిరెడ్డిపాడు పర్మనెంట్గా మూతపడేటువంటి ప్రాబ్లం ఉంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు అందరం ఎమ్మెల్యేలను కూడా పోలవరము అలాగే పట్టిసీమ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మేము అవగాహన టూర్ పెట్టాము తప్పకుండా రేపు రాబోయే అసెంబ్లీలో కానీ ప్రభుత్వాన్ని కానీ గట్టిగా నిలదీస్తాం మన సీఎం గారు మొన్ననే పట్టిసీమ భూమి పూజ చేయడం జరిగింది మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఇప్పుడు పట్టిసీమ లో మీరు జీవో ఇచ్చారు ఈ 1300 కోట్లు శాంక్షన్ చేసి పట్టిసీమ వల్ల రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అంటా ఉన్నారు కానీ రాయలసీమలో ఏ ప్రాంతాలు మీరు నీళ్ళు ఇస్తున్నారు అని మేము పదే పదే కోరుతా ఉన్నాం ఏ మీరు మెన్షన్ చేయండి రాయలసీమలో దీనివల్ల ముందే మేము నష్ట గతంలో ఎన్నో ప్రాజెక్టులు వచ్చిన ఎత్తిపోతల పథకాలు అన్నిటి వల్ల నష్టపోతా ఉన్నాం అనంతపూర్కి 10 TMC డైవర్ట్ చేయడం వల్ల కూడా ఇప్పుడు ఈ రోజు కేసీ కెనాల్కు నీళ్లు లేని పరిస్థితి ఉంది అంతేకాకుండా అంద్రీనివని ఉంచుని కూడా మన నీళ్లను చిత్తూరు వరకు తీసుకుపోతా ఉన్నారు దానివల్ల కూడా ఇబ్బంది అవుతా ఉంది పక్కన మెయిన్ కెనాళ్ళల్లో నీళ్లు పోతా ఉన్నాయి పక్కన మాకైతే 1 ఎకరాకు నీళ్లు రాని పరిస్థితి గతంలో హైటెక్ అంటూ హైదరాబాద్ చుట్టూ డెవలప్ చేసి నేను ఇంత చేశానని అంటున్నారు ఇప్పుడైతే అప్పుడు గతం నేను నా అంత అనుభవం ఎవరికి లేదు నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాను నా అంత వయసు లేదు నా రాజకీయ అనుభవం ఉన్నంత వయసు లేదు మీరు అని మమ్మల్ని ప్రతిపక్ష పార్టీని విమర్శించడం జరుగుతూ ఉంది మరి అంత అనుభవం ఉన్న వ్యక్తి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం రాయలసీమ వాసి ఉండి రాయలసీమ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన రాయలసీమకి ఏమీ చేయలేదు ఈరోజు మళ్ళా పట్టిసీమ వల్ల రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం రాయలసీమ వాసులయ్యి ఉండి పట్టిసీమను ఎందుకు ఎదుర్కొంటా ఉన్నారని విమర్శిస్తూ ఉన్నారు మీరు రాయలసీమ పట్టిసీమ ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామంటున్నారు ఏ ప్రాంతాలను మీరు పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నారు దాంట్లో క్లారిటీ ఇవ్వండి అని మేము కోరుతా ఉన్నాం కానీ ఈ రోజు వరకు ఆ క్లారిటీ లేదు ఇంకా అంతేకాకుండా మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15th నుంచి 17th వరకు పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు కూడా అన్ని ప్రాజెక్టులంతా విజిట్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి
ప్రజలకంత అవగాహన కల్పించాలి దీని వల్ల రాయలసీమ ప్రాంతం ఇంకా నష్టపోతుందే తప్ప దీని వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి క్లారిటీ ఇవ్వండి దాని వల్ల మాకు కూడా సస్యశ్యామలం అయితే మేము ముందే రాయలసీమ అందరికంటే ఇన్ని రోజులు తెలంగాణ వెనుకబడిందని చెప్పి ఇప్పుడు రాయలసీమ ప్రాంతమే వెనుకబడిపోతుంది కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో